నలభై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత జీవితం అంతా బోరుగా ఉందా మీరు ఒక అలవాటైన జీవితంలో నుంచి కొత్త జీవితానికి మళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారా లేదు అలాంటి ఇబ్బందులు ఏం అవసరం లేదు ఒక సినిమా చూడండి ఆ సినిమా పేరే ద ఇంటర్న్ ఇరవై ఏళ్ళ పిల్లలు డిగ్రీలు కంప్లీట్ చేసుకొని బీటెక్లు కంప్లీట్ చేసుకొని అప్పుడే చదువు పూర్తయ్యి కొత్తగా ఒక కంపెనీకి ఇంటర్న్షిప్కి వెళ్ళినట్టుగా ఒక డెబ్బై ఏళ్ళ ఒక పెద్ద ముదుసలి భార్య లేని ఒక విడోవర్ ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వయసులో ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అతను సెలెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్లో జాయిన్ అయిపోతే ఎలా ఉంటుంది ఆ అనుభూతి డెబ్బై ఏళ్ళకి ఇంటర్న్షిప్కి వెళ్ళటం ఏంటి ఇంత సీనియర్ అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తాడు ఇలాంటి అనేక ఆలోచనలు రావటం సర్వసాధారణం ఇలాంటి ఆలోచనలతోనే కొత్తగా సరికొత్తగా ద ఇంటర్న్ అనే సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది ఒక మంచి సినిమా చక్కని కథ ఒక విలువలున్న కథ తెలుగు సినిమాల్లో గనక ఆలోచిస్తే ఒక దిల్ రాజు బ్యానర్తో పాటు శేఖర్ కమ్ముల గనక దర్శకత్వం వహిస్తే ఎంత కూల్గా ఎంత హాయిగా ఎంత బ్రీజీగా అలా కథ వెళ్ళిపోతుందో అంతటి చక్కని కథ కథ విషయానికి వస్తే ఒక ఇరవై నాలుగేళ్ల లేడీ నలుగురు మనుషులతో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన ఒక యువతి అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వందల ఇరవై మంది స్టాఫ్తోని ఒక పెద్ద కంపెనీగా ఏర్పడుతుంది ఆ కంపెనీలోకి కొత్తగా జాయిన్ అవడానికి ఒక ఇంటర్న్షిప్ జా ఒక ఇంటర్న్గా జాయిన్ అవటం కోసం ఈ డెబ్భై ఏళ్ళ ముదిసలి ఆ కంపెనీలోకి జాయిన్ అవుతాడు ఇదే కథ చిన్న ప్లాట్ అసలు డెబ్బై ఏళ్ళ ముదిసెల్ని ఇంటర్న్షిప్కి తీసుకోవటం ఏంటి ఒక ఉద్యోగానికి అతను ఎలా పనికి వస్తాడు ఏంటిది అని చెప్పేసి ఆమె ఓపొస్తుంది అలాంటి ఆమెని అతి కొద్ది సమయంలో ఒక మనిషికి డెడికేషన్ ఉండి ఒక మనిషికి విలువలు ఉండి తనకి నమ్మిన పని చేయటంలో కనుక వాల్యూస్ ఉంటే ఎక్కడికైనా ఏ స్థాయి అయినా సరే ఎక్కడికైనా చేరుకోవచ్చు దానికి వయసుతో పని లేదు దానికి మన ఆలోచనలతోనే పని మనం చేసే పని శ్రద్ధగా చేయాలని పదే పదే చెప్పిన చిత్రం ద ఇంటర్న్ సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా కూడా మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి డెబ్బై ఏళ్ళ ఆయన రాబర్ట్ డినోరో అండ్ ఇరవై నాలుగేళ్ల అన్నా హాత్వే క్యారెక్టర్లే అని చెప్పుకోవాలి వీళ్ళకి సపోర్టింగ్గా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మీదే మొత్తం కథ అంతా సాగుతూ ఉంటుంది ఎవరికైనా సరే ఎంత పెద్ద స్థాయి ఉన్నవాళ్ళైనా ఎంత పెద్ద స్టార్ అయినా మూడు పూట్ల ఫుడ్ ఉండాలి కంటి నిండా నిద్ర ఉండాలి అట్లానే తనకంటూ ఒక కుటుంబం ఒక పరివారం ఉండాలి ఇదే జీవితం అది ఎవరి జీవితం అయినా పర్వాలేదు ఎంత స్థాయి ఉన్న వాళ్ళైన జీవితం అయినా తింటే ఉంటుంది కొంచెం చిన్న కొంచెం పెద్ద తారతమ్యాలు ఉండొచ్చేవి కానీ జీవితం అంటే అదే ఈ జీవితానికి సంబంధించిన వ్యక్తిత్వపు విలువలు ఎలా ఉంటాయి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కోలాగా ఎలా ప్రవర్తిస్తుంటారు ఈ ప్రవర్తనలో ఉన్న తేడాలు ఏంటి ఈ ఒక్క ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి వీటికి సంబంధించిన చిన్న చిన్న కన్వర్జేషన్సే ఈ సినిమా తనకున్న పెద్దరికాన్ని ఎలా వాడాడు ఆమె అందుకున్న విజయాన్ని అవన్నీ ఎంత గొప్ప విజయాలని ఆమెకు తెలియజేసి మనిషి అనేవాడు ఇలా ఉండాలి దానికి హద్దు లేదు పరిమితి లేదు ఎంత దూరమైనా సరే దీనికోసం పాకులాడుతున్నామో తెలుసుకోవాలి మన టార్గెట్ ఏంటో తెలియాలి మనకు తప్పే లేదు అన్నిటికంటే ముఖ్యం మన జీవితం మన ఆరోగ్యం మన కుటుంబం అని చాలా అందంగా మెత్తగా చక్కగా ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్తాడు రాబర్ట్ డీనోరో ఎంత బాగుంటుందంటే సినిమా స్టార్ట్ నుంచి కూడాను ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు లేక కాదు ఉద్యోగం చేయటం అనేది డబ్బులు అందరికీ ఉండొచ్చు కానీ తనకున్న టైంని వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి చేయాలి నేనేమి నా జీవితం ఇందరితో అయిపోలేదు ఏదన్నా చేయగలను ఒక మంచి దారి ఏదన్నా ఉంటే బాగుండు ఇక మంచి టైంపాస్కి ఏదైనా ఉంటే బాగుండు నేను కూడా నలుగురికి ఉపయోగపడితే బాగుండు అనుకునే ఒక వ్యక్తి పాత్రలో చేశారు రాబర్ట్ డి నేరో అలాగే ఇరవై నాలుగేళ్ల బిజినెస్ అంటర్ప్రెనర్గా చేశారు అన్నా హాత్వే వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ సినిమా చూస్తున్నంతసేపు ఒక అసలు ఫస్టు అట్లాంటి ముసలి వాళ్ళని ఎంటర్టైన్ చేయటం నాకు ఇష్టం లేదని చెప్పే ఒక మనిషిని తన ప్రవర్తనతోని తన టాలెంట్తోని ఎలాగా ఇరవై నాలుగేళ్ళ ఒక అమ్మాయిని ఎలా సెట్ చేశాడు ఎంత మొత్తం రెండు వందల ఇరవై మంది స్టాఫ్కి అతను ఎందుకు ముగ్ధుడయ్యాడు ఎందుకు అతను టాలెంట్ అంత అతను ఏం ఏం చేసి వాళ్ళందరి మనసులు దోచుకున్నాడు ఇదే పాయింట్గా వస్తాయి సినిమా కథ అద్భుతంగా తెరకెక్కించారు అసలు ఎక్కడ కూడా ఒక చిన్న వల్గర్ పానం కానీ ఒక చిన్న తప్పుడు మాట కానీ లేకుండా సినిమాని అద్భుతంగా తీయొచ్చు అది హాలీవుడ్ సినిమా అయినా బాలీవుడ్ సినిమా అయినా తెలుగు సినిమా అయినా భాషతో సంబంధమే లేదు ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉండాలని చెప్పి నిరూపించిన చిత్రం ద ఇంటర్న్ తప్పనిసరిగా చూడండి ఖచ్చితంగా మీరు ఇబ్బంది ఫీల్ అవ్వరు మీ టైం వేస్ట్ అవ్వదు నేను మీకు గ్యారంటీ నేను మీ శివ మల్లాల